గిరిజన రిజర్వేషన్ల పెంపుపై ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొమరం భీం జిల్లా బాబాసాగర్లో ఆదివాసీలంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. రాస్తారోకో చేశారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించిన తర్వాతే 10% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు. సమస్య సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు కూడా నాలుగు రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రతిపాదికన లంబాడీలను ఎస్టీ రిజర్వేషన్ కల్పించుకుంటూ వాళ్ళని కొనసాగిపిస్తున్నారో వాటికి జవాబు ఇవ్వాలని చెప్పేసి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి నిమ్మక నీరెత్తినట్టుగా సరైన సమాధానం సుప్రీంకోర్టు కూడా ఇవ్వలేదు. ఈ విషయం యావత్ తెలంగాణ ప్రజానికి అందరికీ కూడా తెలుసు. గతంలో ఉన్నటువంటి అనేక జీవులు వాటిని కొట్టేయడం, మళ్ళీ ఆదివాసుల్ని అడవిపాలు చేయడం అనేది జరిగింది. మరి ఈరోజు రిజర్వేషన్ ఏదైతే 10% పెంచారో దీంట్లో కూడా ఆదివాసులు నమ్మకశక్యంగా లేరు. ఇది కేవలం ఎలక్షన్ల కోసం విడుదల చేసిన జీవో తప్ప మరొకటి కాదని మేమైతే కంఠపథంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే నువ్వు గతంలో అసెంబ్లీలో పాస్ చేసేది పార్లమెంట్కు పంపినావు, మరి దాంట్లో రెండు కమ్యూనిటీలు కలిపి అక్కడ బీజేపీ ప్రభుత్వం ముస్లింలని ఆస్తారుగా తీసుకుని ఈరోజు దాని రిజర్వేషన్ని మేము పాస్ చేయలేము, ఇండివిజువల్గా పంపాలనే మాటని చెప్పడం అనేది జరిగింది. ఆ విషయం మరి గతంలో కేసీఆర్కు తెలియదా అని అడుగుతున్నాను. కాబట్టి ఏదైతే రిజర్వేషన్ ఈరోజు పెంచారో, మరి నిన్న కూడా ప్రతి గ్రామాన ఆదివాసీ సమాజం తరఫున ఈరోజు చాలా గ్రామాలలో దిశ కార్యక్రమాలు చేపట్టారు. మరి ఉద్యమానికి అంతం పలకాలి. ఈరోజు కులాల మధ్య మతాల మధ్య ఈ యొక్క ఏవైతే వైరుధ్యాలు వీటికి పులుసు చెప్పాలి కానీ ఈరోజు రిజర్వేషన్ పెంచుతూ మళ్ళీ గొడవలు సృష్టించే క్రమమే తప్ప వేరొకటి.